మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నిరతం నీ సేవన చేసిన నన్నే తరించరా, విఘ్నేశ విజయం నసుగు వినతి అందించా. నిరతం నీ సేవన చేసిన నన్నే తరించరా. బాధలు వెతలు బాపే తండ్రివి మనసుతో వేడితి మన్నించరారా. దాసుల దయతో బ్రోచే స్వామి, సాంబయ్య లీలలు సన్నుతించెదను. దాసుల దయతో బ్రోచే స్వామి, సాంబయ్య లీలలు సన్నుతించెదను. విశ్వమునీలే విశ్వ పాలకుడు కోరిన వరమిచ్చు బోళా శివుడు. శంకరుని భక్తుడి గజరాజు, శివుడంటే ప్రేమ శివుడంటే ప్రాణం. స్వామి శంకరుని భక్తుడి గజరాజు, శివుడంటే ప్రేమ శివుడంటే ప్రాణం. శివస్మరణ లేకుండా శివ పూజ లేకుండా బ్రతికుండ లేడు ఆ గజసురుడు. తపసును గంగయ్య మెచ్చి ఎదుటన నిలచి కన్నుల చూడనే. నను కరుణిస్తీవి కరుణాలవాలని, పదముల పైబడి ప్రార్థించ శివుని. నను కరుణిస్తీవి కరుణాలవాలని, పదముల పైబడి ప్రార్థించ శివుని. అందుకు శివుడు కోరుకు వరమని గజరాజు సంతసించి కోరెను వరము. విఘ్నేశ విజయం నసుగు వినతి అందించా.
గజరాజు వరమిన్న భోళాహరుడు సరెనని వరమును ప్రసాదించే రాజుకు గజరాజు వరమిన్న భోళాహరుడు సరెనని వరమును ప్రసాదించే రాజుకు సంతసమొందెను గజరాజు శివుని పాదాల పెనమిల్లి ఆనంద పడెను ఆ క్షణమంది గజరాజు హృదిలో నిలయము అయినాడు శ్రీనీల కంఠుడు ఆ క్షణమంది గజరాజు హృదిలో నిలయము అయినాడు శ్రీనీల కంఠుడు ఆనాటి నుండి ముల్లోకమంతా చీకటి మారి అల్లకల్లలాయి అధిగన్న బ్రహ్మ విష్ణు గజరాజు నుండి శివుని విడిపించగోరి కదిలిరి భూలోకం అధిగన్న బ్రహ్మ విష్ణు గజరాజు నుండి శివుని విడిపించగోరి కదిలిరి భూలోకం హరిగంధి రెత్తాయి బ్రహ్మడించే గంగిరెద్దు తోలుక గజరాజు చేరారు పాటలి పాడుతూ ఆటలు ఆడిస్తూ గజరాజు గారిని సంతసింపజేసి పాటలి పాడుతూ ఆటలు ఆడిస్తూ గజరాజు గారిని సంతసింపజేసి మెచ్చితి ఆటని వరమును కోరని బ్రహ్మకు తెలిపెను గజరాజు అతనేమో గజరాజు నీ హృది దాచిన శివుని విడి చేసి మాతోని పంపించు అనిరి గజరాజు నీ హృది దాచిన శివుని విడి చేసి మాతోని పంపించు అనిరి అది విన్న గజరాజు వచ్చిన వారేమో దేవుళ్ళు అని తలచి వివరము తానడిగే బ్రహ్మ విష్ణు వారి నిజ రూపం చూపిరి వారిని చూసి శివుని అప్పగించే బ్రహ్మ విష్ణు వారి నిజ రూపం చూపిరి వారిని చూసి శివుని అప్పగించే నేలపై పడిన గజరాజు శివునేమో ప్రార్థించి వరమడిగే మదిలోని మాటడిగే నాదు శరీర తోలు నీవు చుట్టుకోవాలి శిరసు పూజింపచేయి నేను మరణించాక నాదు శరీర తోలు నీవు చుట్టుకోవాలి శిరసు పూజింపచేయి ఆ మాటలిన్నట్టి అది దేవుడు మెచ్చి సరనట్టు వరమిచ్చి మోక్షమిచ్చే శివుడు అటు నుండి స్వామికి
నుండి స్నానము చేయనించే విఘ్నేశ విజయం నసుగు వినతి అందించా నిరతం నీ సేవన చేసిన నన్నే తరించరా ద్వారకా పల కొరకు కాపాలయుంచుటకు స్నానము చేయగా లోనికి వెళ్ళుచు ద్వారకా పల కొరకు కాపాలయుంచుటకు ఎటు చూసిన గని ఎవ్వరు కనరక మదిలో యోచించి మహాసంకల్పం ఆ తల్లి చేసేటి పరమ పవిత్ర పని అది రేపు యుగమున ఆనందదాయక ఆ తల్లి చేసేటి పరమ పవిత్ర పని అది రేపు యుగమున ఆనందదాయకం మదిలోన మెదిలెను ఆ పని చేయగ కదిలింది ఆ తల్లి కార్యనిమిత్తం చేసి తన శక్తి ధార పోసి బాలునికి ప్రాణం పోసి నలుగు పిండితోన బొమ్మను చేసి తన శక్తి ధార పోసి బాలునికి ప్రాణం పోసి స్నానంబు చేయగ తనలోకి కెళ్ళుతూ బాలుణ్ణి అటు ఉంచి రానియకెవరైనా సరేనట్టు బాలుడు అమ్మ మాటిన్నాడు అట్టగించే శివుని అట్టం తిరిగే బాలుడు అంతలో ఆ శివుడు లోనికి రాబోగా అట్టగించే శివుని అట్టం తిరిగే బాలుడు అదిగన్న ఆ శివుడు ఆవేశంతో ఊగి అఖిల నవాసుడు అట్టు తొలగని అయినను ఆ శివుని మాట ధిక్కరించి శివానతి కాదనక ధిక్కరించి శివుని అయినను ఆ శివుని మాట ధిక్కరించి శివానతి కాదనక ధిక్కరించి శివుని అదిగని పశుపతి ఆగ్రహంతో నా త్రిశూల మిసిరి ఖండించి తలను పడను ప్రాణాలు గాలిను కలసి మరణించెను ఆ బాలుడీము నీలపై పడెను ప్రాణాలు గాలిను కలసి మరణించెను స్నానం చేసి వచ్చిన
చిన్న పార్వతి బాలుని చూసి బోరున ఏడ్చెను. పార్వతి ఏడుపు కారణం కనిపెట్టి జరిగిన దానికి శివుడు చింతించి పార్వతీనాథుని వ్రణమిల్లి ప్రార్థించి బాలుని బ్రతికించు వాడు మన బిడ్డని. శివుడు భటులను పిలిపించి ఆజ్ఞను వారికి తెలిపే పార్వతి వీదన కనిలటి శివుడు భటులను పిలిపించి ఆజ్ఞను వారికి తెలిపే మీరు బయలుదేరి ఉత్తర దిశగా తెగిపడిన శిరసుంది సత్వరం తెమ్మని సరేనంటూ భటుణెల్లి తిరిగి తిరిగి శిరసును తెచ్చిరి. సరేనట్టు బటుణెల్లి తిరిగి తిరిగి వారు స్వామి చెప్పిన తీరు శిరసును తెచ్చిరి. బాలుని మొండెమ శిరసును అతికించి బాలుని బ్రతికించి పార్వతి బదమాన్పి గణపతి నామం పెట్టిరి బిడ్డకు. గజముఖదారుడు మారుని బాలుని గణపతి నామం పెట్టిరి బిడ్డకు. ఒకనాటి కాలంలో మంత్రోపదేశం చేయగణించి గణపతి రప్పించి గంజం వేసి మంత్రోపదేశం గంజము కొరికింది విఘ్నేశ విజయం దొసుగు వినతి అందించా. నిరతం నీ సేవన చేసిన నన్నే తరించరా. సమయము దాటగా చేసేదయమని శివుడు యోచించగా నాగరాజచ్చే. సమయము దాటగా చేసేదయమని శివుడు యోచించగా నాగరాజచ్చే. కింతేల స్వామింటు నిజంజమవుతుంటు తానేమో వెంటనే జంజంగా మారిండు ఆనంద పెట్ట శివుడు. గణపతి జంజమేసి చెవిలోన పంచాక్షరిని మంత్రోపదేశం చేసే ఆనంద పట్ట శివుడు. గణపతి జంజమేసి చెవిలోన పంచాక్షరిని మంత్రోపదేశం చేసే. చేసిన తప్పుకు గణపతి వాహనంగా పాదాల కడని పడియుండమని శివుడు చేసిన
లోక వాహనమయ్యే గణపతి ఎటు వెళ్తే అటు వెళ్ళుచుండెను. ఆనాటి నుండి ఎలుక వాహనమయ్యే గణపతి ఎటు వెళ్తే అటు వెళ్ళుచుండెను. గణపతి కందరు దేవుళ్ళు ఏకమై అధిపతి గణపతి చేసేది దేవుళ్ళు. ఆనాటి నుండి ముందుగా స్వామికి పూజలు చేసి పొందేరు విజయం. ఆనాటి నుండి ముందుగా స్వామికి పూజలు చేసి పొందేరు విజయం. భూలోకమందున నవరాత్రి పూజలు జరిపిత శుభమిచ్చు శ్రీ గణనాథుండు. కొన్నాళ్ళు దాతక పార్వతి మాతకు సంతానం కలిగి మగ బిడ్డ జన్మించి. కొన్నాళ్ళు దాతక పార్వతి మాతకు సంతానం కలిగి మగ బిడ్డ జన్మించి ఆ బాలునికేమో కుమారస్వామిని నామకరణం చేసి పార్వతి శివుడేమో గణపతి స్వామి కుమారస్వామి ఇద్దరు కలిసి పెరుగుతున్న వేళ. గణపతి స్వామి కుమారస్వామి ఇద్దరు కలిసి పెరుగుతున్న వేళ. ఒకనాటి దినమున ఇరువుని పిలిపించి ఒక విషయం ఒకటి తెలిపారు వారికి. ఇద్దరు మీరెళ్ళి విశ్వాన్ని చుట్టి ముందుగా ఎవరొస్తే వారిని విజయుణ్ణి ప్రకటిస్తా. ఇద్దరు మీరెళ్ళి విశ్వాన్ని చుట్టి ముందుగా ఎవరొస్తే వారిని విజయుణ్ణి ప్రకటిస్తా. కుమారస్వామి ముందుగా పరగతి విశ్వాన్ని చుట్టేసి గెలుపొందేదనని మయూరావాహనం. కుమారస్వామికి విశ్వ ప్రదక్షిణ చేస్తూ తను తిరుగుచున్నాడు. తను తిరుగుచున్నాడు గణపతి రోడించే విజేత నేనని విజయ గర్వంతో విహరించుచున్నాడు. విఘ్నేశ విజయం నసుగు వినతి అందించా నిరతం నీ సేవన చేసిన నన్నే తరించరా. స్వామి ఎటు తిరుగుచుంటే అటుగా ముందు తనకు గణపతి అగుపించి. కుమారస్వామి ఎటు తిరుగుచుంటే అటుగా ముందు తనకు గణపతి అగుపించి. తల్లి తండ్రిని మించి విశ్వంబు లేదని అమ్మ నాన్న చుట్టూ తను తిరిగి గెలుచుండు. కుమారస్వామి విశ్వం తిరిగొచ్చి గణపతి చూసి సీక్కుతూ తల వంచే. కుమారస్వామి విశ్వం తిరిగొచ్చి గణపతి చూసి సీక్కుతూ తల వంచే. తనకున్న అహంతో అవమానించగా గణపతి పదము నొక్కి
కుమారస్వామి శివునకు ప్రణమల్లి గణపతి బయలుదేరుతాను బ్రహ్మాండం పాలించా పార్వతి శివునకు ప్రణమల్లి గణపతి బయలుదేరుతాను బ్రహ్మాండం పాలించా సకల విశ్వమంత సంరక్షించద సర్వుల దేవుడ సదా రక్షించే ముందుగా తనను పూజించు వారికి సర్వ సుఖములనిచ్చి కాపాడు గణపతి ముందుగా తనను పూజించు వారికి సర్వ సుఖములనిచ్చి కాపాడు గణపతి హరుని తనయుడు ఆది పరాత్పర ఆగణిత తేజుడు ఆగణ దేవుడు అంతట తానయుండి అఖిలము కాపాడి అనంత స్వరూపుడు అండపిండంబున అంతట తానయుండి అఖిలము కాపాడి అనంత స్వరూపుడు కొలిచిన వారికి కొండంత అండుండి శుభములనిచ్చి చిన్మయ రూపుడు పార్వతి తనయుడు పాపనాశకుండు విజయాన్ని అందించి జగదేక దేవుడు పార్వతి తనయుడు పాపనాశకుండు విజయాన్ని అందించి జగదేక దేవుడు సుందర వదనం సుకుమార రూపం భానుడి తేజ బ్రహ్మస్వరూపం పూజలు వినయముగా చేసి వింతని మహిమలు కనులారా గాంచితే ఘనముగ పూజలు వినయముగా చేసి వింతని మహిమలు కనులారా గాంచితే ఏ జన్మ పుణ్యం నిను కొలిచే భాగ్యం కలిగింది స్వామి నాయదలోన మనసుతో మని విని గైకొని స్వామి దీవించరావయ్యా హే దీన బంధు మనసుతో మనవిని గైకొని స్వామి దీవించరావయ్యా హే దీన బంధు సత్య ప్రకాశ సదానంద సర్వజ్ఞ స్వామి సర్వాంతర్యామి మంగళ వీధిగో మహాగణ నాయక అందుకో హారతి ఆనందముగాను మంగళ వీధిగో మహాగణ నాయక అందుకో హారతి ఆనందముగాను గంధముతోని నిను అలరించి ధూపది పన్నికు అర్పించినామయ్య ఆ
స్వచ్ఛరావా అమృత హృదయా అగణిత గుణ తేజ ఆలస్యం చేయక అరుదెంచరావా అమృత హృదయా అగణిత గుణ తేజ బ్రహ్మస్వరూపా హే భగవంత రోమగరావయ్య నీ దాసజనుల విఘ్నేశా